తెలంగాణలో చేనేత రంగం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఆ రంగం అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ టెస్కో ఆర్థిక సుడిగుండంలో కొట్టు మిట్టాడుతుంది. చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యంతో పాటు ఓట్ల కోసం చూపించిన వివక్ష నేతన్నల పాలిట శాపంగా మారింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయలకు పైగా చేనేత వస్త్ర నిల్వలు మాస్టర్ వీవర్స్ చేనేత సహకార సంఘాల వద్ద పెరిగిపోయాయి. అంతేగాక కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో టెస్కో సంస్థ కొనుగోలు నిలిపివేసింది. దీంతో తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఓట్ల రాజకీయంతో చేనేతకు ఆధారం తెగుతోంది. తెలంగాణలో సుమారు 150,000 కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అయినా చేనేతను ఆదుకోవడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపింది. బతుకమ్మ చీరలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు చేనేత వస్త్రాలను వినియోగించి చేతులు దులుపుకుందే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదు. దీనికి తోడు చేనేతకు రిజర్వ్ చేసిన వస్త్రాలను సైతం దర్జాగా పవర్ లూమ్పై నేస్తుండటంతో తెలంగాణ కీర్తి కిరీటంలో మాణిక్యులాంటి చేనేత వైభవం కళాహీనమవుతోంది. చేనేత వ్యవస్థను బాగు చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూలుపై 40% సబ్సిడీ హామీని అమలు చేయలేదు. థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వడం మానేసింది. దీనికి తోడు నేతన్నపై ముడి సరుకుల ధరలు భారం కూడా పడింది. ఇక థ్రిఫ్ట్ ఫండ్ కింద 50% సంఘాలు చెల్లిస్తే మరో 50% సంఘాల ఖాతాలో జమ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాటిచ్చినా నిలబెట్టుకోకపోవడంతో నేతన్న నెత్తిన పిడుగుపడినట్లయింది. అదంతా ఒక ఎత్తైతే చేనేత సహకార సంఘాల్లో బీఆర్ఎస్ సర్కార్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన వస్త్రం ఇప్పుడు చేనేత పరిశ్రమకే శాపంగా మారింది. ఓట్ల రాజకీయంతో ఎన్నికల లబ్ది కోసం 100 కోట్ల విలువ పెట్టిన చేనేత క్లాత్ కొనుగోలు చేసింది. దాన్ని కుట్టుకుండా గోదాములోకి కేశారు. దీంతో ఆ క్లాత్ చీలకలు పీలకలై నెలల తరబడి గోదాముల్లోనే ముక్కి మూలుగుతోంది. ఈ క్లాత్ తో బడులు, సంక్షేమ హాస్టల్లోని పిల్లల కోసం యూనిఫామ్, ఇతర దుస్తులు తయారు చేయించేందుకు ప్రత్యేక దుస్తులకు ఎంబ్రాయిడరీతో సొబగులు అద్దించి టెస్క్ షోరూమ్లో పెట్టి విక్రయించేందుకు, హాస్టల్ విద్యార్థుల కోసం జంప ఖానాలు, దుప్పట్లు తయారు చేయించేందుకు ప్రభుత్వ హాస్టల్లో బెడ్షీట్లు, పిల్లో కవర్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరదాలు ఇతరత్ర అవసరాలకు ఉపయోగించేందుకు కేసీఆర్ సర్కార్ నియమించింది. అయితే టన్నుల కొద్ది ఉత్పత్తి చేయించిన వస్త్రం కొన్ని నెలలుగా గోదాముల్లోనే పడేశారు. నేసిన బట్టను నేసినట్లుగా టెస్కో, చేనేత ప్రాథమిక సహకార సంఘాల గోదాముల్లో ఎక్కడ పడితే అక్కడ పడవేయటం, అక్కడ సంరక్షణ చర్యలు సరిగా లేకపోవడంతో అత్యంత విలువైన సరుకు, ఎలుకలు, పందికొక్కుల పాలవుతోంది. మరికొంత నిల్వలు ఎండకు ఎండి వానకు తడుస్తుండటంతో చినిగిపోతున్నాయి. అత్యంత విలువైన సరుకు నిల్వల మీద గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి ఇవిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాలే సాక్షిభూతాలుగా నిలుస్తున్నాయి. అటు చేనేతలకు చేయూత అందించడంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపింది. ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది కోసం, చేనేత వర్గాల ఓట్ల కోసం పాకులాడింది. అందులో భాగంగానే రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్ల, సిద్దిపేటలో ఉండే చేనేతలకే గత ప్రభుత్వం అత్యధిక ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకంటే అక్కడ ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సర్కారు అనుకున్న లక్ష్యం నెరవేరింది. దీంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ది పొందేలా వ్యవహరించడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. చిన్న మొత్తంతో టెస్కో నుంచి చేనేత సహకార సంఘాలకు ఆర్డర్స్ ఇచ్చినా వాటిని కొనుగోలు చేసి డబ్బులు చెల్లించడంలో జాప్యం కారణంగా చేనేత కార్మికులు ఇబ్బందుల్లో పడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం చేనేత సహకార సంఘాలు, పవర్లూమ్స్ కలిపి 90 వరకు ఉన్నాయి. 31,000 మంది చేనేత కార్మికులు దానిపై ఆధారపడి ఉన్నారు. అయితే
అందరికీ ఉపాధి కల్పించకపోవడం, సొసైటీలో పారదర్శకత లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది చేనేత కార్మికులు ఉపాధికి దూరమయ్యారు. ఏళ్ల తరబడి కూడా ఆర్డర్స్ రాని పరిస్థితి, సొసైటీలు కూడా మూతపడిన పరిస్థితి ఏర్పడింది. ఇక బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల కోసం 280 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఒక్క సిరిసిల్లకే 180 కోట్లు కేటాయించారు. మిగిలిన జిల్లాలకు అరకొరగా కేటాయించారు. అయినా ఇంకా బతుకమ్మ చీరలు నిల్వలు మిగిలే ఉన్నాయంటే బీఆర్ఎస్ పాలన ఎంత నిర్లక్ష్యంగా సాగిందో అర్థమవుతుందని ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి. చేనేత సహకార సంఘాల్లో గత బీఆర్ఎస్ సర్కారు 100 కోట్లకు పైగా విలువైన వస్త్రాన్ని ఉత్పత్తి చేయించింది. అయితే ఆ వస్త్రం టెస్కో చేనేత సహకార సంఘాల గోదాముల్లోనే మూలుగుతుంది. సంరక్షణ చర్యలు లేకపోవడంతో అత్యంత విలువైన వస్త్రం చిరిగిపోతుంది. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, ఆసుపత్రుల్లో బెడ్షీట్స్, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు అవసరమయ్యేలా ఉత్పత్తి చేసిన వస్త్రం పాడవడంపై సహకార సంఘాల్లోని సభ్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆర్డర్స్ ఇంకా తమ వద్దే ఉంచిందని, వస్త్రాన్ని పూర్తి స్థాయిలో టెస్కో తీసుకువెళ్లలేదంటున్నారు నేత కార్మికులు. కరీంనగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేనేత సహకార సంఘాలకు పెద్ద ఎత్తున క్లాత్ వస్త్రాన్ని తయారు చేసేందుకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చింది. ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని తిరిగి టెస్కో తీసుకొని వాటిని గోదాముల్లోనే ఉంచింది. దీంతో గోదాముల్లో దాదాపు 100,000 మీటర్ల క్లాత్ అంతా కూడా వృధాగా తుప్పు పట్టి చినిగిపోయి ఉంటుంది. సో మనతో చాలామంది చేనేత సహకార సంఘాల్లోని సభ్యులు ఉన్నారు. చేనేత రంగం అనేది వ్యవసాయ రంగం తర్వాత భారతదేశంలో అనేక మందికి ఉపాధి కల్పించే ఈ రంగం ఇది. కానీ ఏ రకంగానైతే మరి రైతులకి ప్రయోజనాల కోసం, వాళ్ళ సంక్షేమాల కోసం బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారో, అందులో ఒక 10వ వంతు కూడా దీని మీద పెట్టడం జరగకపోవడం వలన వీరు దినదినం ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఏదైతే గ్లోబల్ అయితే అయిపోయింది మార్కెటింగ్ లోపల, ఈ పోటీ ప్రపంచంలో ఈ వీళ్ళు మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి లేక డబ్బులు ఇప్పుడు ఏదైతే చేనేత సహకార సంఘాలు ఉన్న, ఉదాహరణకి చేనేత సహకార గతంలో వందలాదిగా వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఉండే, ఈరోజు 10ల సంఖ్యలలో కూడా ఆ సంఘాలు, ఇప్పుడు కరీంనగర్ జిల్లాని తీసుకుంటే మనం ఉదాహరణకి దాదాపు 600-700 సంఘాలు ఉండేది, ఈరోజు వేల మీద లెక్క పెట్టేటట్టు ఒక 50 లోపల మాత్రమే సంఘాలు ఉన్నాయి. అందులో కూడా పనిచేసేటి ఒక 10-15 సంఘాలు మాత్రమే ఉన్నాయి. క్లాత్ అంతా కూడా గోదాముల్లో ఉన్న క్లాత్ అంతా కూడా వృధా అయినట్టే కదా. గోదాములో ఉన్న క్లాత్ వీళ్ళు మేము ఒత్తిడి చేసి అసలు ఎందుకు కొనడం లేదు అని అంటే, వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ గోదాములు కూడా నిండిపోయినాయి. మార్కెటింగ్ చేసుకునే ఫెసిలిటీ లేకపోవడం, ప్రభుత్వ శాఖలకు సప్లై చేయలేకపోవడము, తీసుకున్న బట్టలు అమ్మడానికి షోరూములు లేక మూసివేయడము, తద్వారా గోదాములలో పెరిగిపోయిన నిల్వలు ఆటోమేటిక్గా కొన్ని వాళ్ళ గోదాములు పూర్తి అయిపోయిన తర్వాత కొండ సరుకులు కూడా ఎక్కడ సొసైటీలు అక్కడనే పెట్టేయడము, వాళ్ళు తీసుకపోకపోవడము, తీసుకుపోయిన దానికి డబ్బు చెల్లించకపోవడము, తద్వారా ఆటోమేటిక్గా అది చీకిపోయి చిరిగిపోయే పరిస్థితి. మరి ఇక్కడ గోదాములలో ప్రభుత్వ గోదాములు అంచనా ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్డర్ ఇచ్చిన క్లాత్ ఎంత మేరకు చినిగిపోయి ఉంటుంది అనుకుంటారు? అంటే వాళ్ళ గోదాములలోనే ఉన్నాయి, మా దగ్గర చినిగిపోయింది ఏమి లేదు. సొసైటీలలో ఉన్న 100,000 కోట్లాది రూపాయల డబ్బుతో అయినది, పందికొక్కులు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, తర్వాత దానికి రక్షణ లేకుండా గోదాములలో కూడా సరైన సౌకర్యం లేకుండా ఎండకు ఎండడం, వానకు నానడం, దీని తద్వారా వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి లేకపోవడం, ఇదంతా అల్టిమేట్గా మళ్ళీ ఏమవుతుందంటే చేనేత కార్మికుల మీదనే భారం పడతా ఉన్నది. దానివల్ల చేనేత కార్మికులు చాలా చిరిగిపోయి పని లేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఇప్పటికైనా మీరు చెప్పండి, ఈ షోరూంలో ఎందుకంటే టెస్కో ఆధ్వర్యంలో ఉన్న షోరూంలో క్లాత్ అంటే ఆ బట్ట అమ్మటానికి సరైన సౌకర్యాలు లేవు, అవి మూతపడే పరిస్థితి ఉంది. అందులో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఆ క్లాత్ అమ్మితేనే దాని ద్వారా వచ్చే సబ్సిడీ ద్వారానే వాళ్ళ జీతాలు చెల్లించేది ఉండే, కానీ చాలామందికి ఉపాధి పోతుంది. ఆ షోరూంల నిర్వహణ కూడా సరిగా లేక చాలా 1 కోటి రూపాయల బకాయిలు ఉన్నాయి. దానిపైన ఏమంటారు? ప్రభుత్వ వైఫల్యమే ఇది, మెయిన్ ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళు మా దగ్గర పని కల్పించాలి, చేనేత కార్మికుని చేతి నిండా పని కల్పించాలి, ఇక్కడ నుంచి గుడ్డ తీసుకుపోయి వాళ్ళు సేల్స్ చేయాలి. ఇది ఒక ప్రభుత్వ వాళ్ళ నిర్ణయం. అటువంటిది కొంతమంది ఏం చేస్తారు అంటే గుడ్డ మీద రేటు ఎక్కువ వేసుకొని మా సేల్స్కు మాకు ఇబ్బంది అవుతుంది, షాప్కు మాకు కిరాయిలు వెళ్ళాలి, వీళ్ళతోటి టెస్కో ద్వారా మాకు ఎంతో ఇబ్బంది అవుతుందని గుడ్డ మీద రేటు ఎక్కువ పెడితే గుడ్డ ఎవరు కొంటారు సార్? కొనరు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు మా కొత్తపల్లి సంఘమే 1985లో ఈ అన్న
ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1500 మొగ్గలు నడిచినాయి. 2 రోజులకు లారీ పోయింది జంట వస్త్రాలు. అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మంచిగా రేషన్ కార్డు మీద జంట వస్త్రాలు 15% తోటి డిస్కౌంట్ తోటి సేల్స్ చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంటు రేషన్ సరుకులు కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ లేకపోతే గవర్నమెంటు ఎటువంటి కార్యక్రమాలైనా చేపట్టేటప్పుడు మా గుడ్డలను 50% తోటి సేల్స్ చేసినట్టుంటే మాకు చేతినిండ పందొరుకుద్ది. మా సొసైటీలో గుడ్డ నిల్వ ఉండదు. వాళ్ళ దగ్గర కూడా కర్నాటక డిస్టిక్ లోపల కూడా గుడ్డ నిల్వ ఉండకుంటుంటుంది. మాకు చేతినిండ పని దొరుకుద్ది. ఇది ఒక ప్రభుత్వ వైఫల్యమే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని ఆ కార్మికులు చేనేత సంఘాల నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.